హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? చూస్తున్నారు కదా, మనం ఇప్పుడైతే నిమ్మ గురించి చెప్పుకుందాం, రెండు మూడు చిట్కాలు చెప్పుకుందాం. అలాగే శరీరానికి కూడా మనకి నిమ్మకాయలు మంచి గ్లోయింగ్ ఇస్తుంది, ప్లస్ అది ఎలా అంటారా, రెండు మూడు చిట్కాలు మాత్రమే చెప్పుకుందాం మనం. చాలామంది ఏంటంటే నిమ్మకాయ వాటరు, లెమన్ జ్యూస్ అది తాగుతుంటారు కదా, సమ్మర్లో ఎక్కువగా చాలామంది తీసుకుంటారు. అది కూడా చాలామంది ఏంటంటే ఎక్కువగా తీసుకునే లెమన్ జ్యూస్, సైనస్ వాళ్ళు లేని వాళ్ళు అయితే బాగా తీసుకుంటారు. సైనస్ ప్రాబ్లమ్స్, అలర్జీ ఉన్న వాళ్ళు కొంచెం మనం లెమన్ని కొంచెం మనం బాయిల్ చేసేసి ఫస్ట్, ఆ తర్వాత మనం వాటర్లో కలుపుకోవచ్చు. కొంచెం మరి అంత ప్రాబ్లం రాకుండా ఉంటుంది, కానీ బెటర్ సైనస్ వాళ్ళైతే అవాయిడ్ చేయడమే బెటర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఫేషియల్లో కొంచెం శనగపిండి వేసుకొని కొంచెం లెమన్ వేసుకుని ప్యాక్ వేసుకుంటే మంచి గ్లో వస్తుంది, చూస్తున్నారు కదా. అలాగే చింటున్న వాళ్ళు కూడా ఫస్ట్ లెమన్ బాగా మసాజ్ చేసుకుంటారు, హెయిర్కి మసాజ్ చేసుకుని నెక్స్ట్ మనం షాంపూతో క్లీన్ చేసుకుంటే చుండ్రు కూడా తగ్గుతుంది. అలాగే లెమన్ కూడా ఏంటంటే కొంచెం లెమన్ పిండుకుని ఒక గ్లాసులో కొంచెం సాల్ట్ వేసుకుని తాగితే డిహైడ్రేషన్స్ అవన్నీ తగ్గుతుంటాయి. సమ్మర్లోనే ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో అలాగే రోజువారీలో కూడా మనం రైస్, లెమన్ రైస్ అని నిమ్మకాయ పులిహార చేసుకుంటారు కదా, అలాంటి టైంలో మనం సైనస్ ఉన్న కూడా తినవచ్చు. ఎందుకంటే మనం బాయిల్ చేసేస్తాం, ఆల్రెడీ లెమన్ కుక్ అయిపోతుంది కదా, ఒక 20% 80% లెమన్ రైస్లో కుక్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో కూడా మనం లెమన్ రైస్ అండ్ లెమన్ బిర్యానీ అని ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుని మనం తినవచ్చు. ప్లస్ ఏంటంటే ఇది బ్యూటీ ప్రొడక్ట్లో ఎక్కువగా ఉపయోగిస్తారు లెమన్, చూస్తున్నారు కదా. లెమన్ జ్యూస్ తీసేసుకోవాలి, ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది కూడా ఏంటంటే లైట్గా పళ్ళకి ఫస్ట్ బ్రష్ చేసే ముందు, లేదంటే ఒకరోజు ఎప్పుడైనా గారగాని పడితే నీట్గా చక్కగా చిన్న బ్రష్ తీసుకుని పళ్ళ మధ్యన అన్ని క్లీన్ చేసుకుంటే నీట్గా వస్తుంది లెమన్తో. ఎందుకంటే కొంతమంది లెమన్ అయి వాడేసిన తర్వాత కూడా కొన్ని ఇతర సామాన్లు చూస్తున్నారు కదా, ఇతర సామాన్లు కూడా తోముకోవచ్చు మనం. అలానే లెమన్ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది లెమన్లో, టమాటా ఇవన్నీ చెప్పుకున్నాం కదా, దానికన్నా ఎక్కువగా 98% లెమన్లోనే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది పడేవాళ్ళు చక్కగా తీసుకుంటే కనుక అలర్జీస్ అవి రాకుండా ఉంటుంది. లేదు అనుకుంటే లెమన్ రైస్, లెమన్ బిర్యానీ ఇలా కుకింగ్ చేసుకుని కూడా మనం నిమ్మకాయలని తీసుకోవచ్చు, చూస్తున్నారు కదా. ఈ నిమ్మకాయలు చాలా ఉపయోగపడుతుంది శరీరానికి. ఇలాగే మరిన్ని కొన్ని చిట్కాలతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్.